ఇనికరదైన వంటల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కుక్కర్లో మటన్ బిర్యానీ. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను, 3 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాను, వాష్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. బిర్యానీ మసాలా 1 ఉల్లిపాయ, 1 టమాటో, 5 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ, కొత్తిమీర, జాజికాయ పౌడర్, సజీరా, చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకులు, 4 స్టార్ ఫ్లవర్స్, మరాఠీ మొగ్గలు, యాలకులు, కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్, మసాలా, పుదీనా, పసుపు, కారం, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకుని 1 వెడల్పాటి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ వేడైన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ సరుకులను ఇందులో వేసుకుని సన్నమంట మీద వేగనివ్వాలి. ముందుగా చెప్పాను కదా నేనేం తీసుకోవాలో, అవన్నీ వేసుకుని సన్నమంట మీద వేగనివ్వాలి. నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని సన్నమంట మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. 1 కరివేపాకు రెమ్మ తీసుకున్నాను. మొత్తం బాగా కలపాలి ఒకసారి. సరే, కలర్ కొంచెం చేంజ్ అయినాయి. టమోటో వేసుకున్నాను, 1 టమోటో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం టమోటో ముక్కలు మెత్తబడేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఆయిల్ అలా మగ్గనివ్వాలి సన్నమంట మీద. సరే, కలర్ చేంజ్ అయింది. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా వేసుకున్నాను నేను. అలాగే 1-2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము వేసుకున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలయబెట్టాలి. సరే, మొత్తం అంతా కలిసింది. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను. మొత్తం అంతా బాగా కలిసేలా కలవనివ్వాలి. సరే, మొత్తం అంతా ఎలా కలిసిందో, కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం కుక్కర్ పెట్టుకుంటాం కదా. 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో మనం బాయిల్ చేయాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మనం స్టవ్ను పెంచుకోవాలి. 3 విజిల్లు వచ్చినాయండి, చూద్దాం. ప్రెషర్ తగ్గింది, చూసారా ఎలా ఉందో. పీసెస్ అయితే కనుక 80% కుక్ అయిపోయింది. ఒకసారి కలుపుకుని స్టవ్ వెలిగించుకోవాలి. బ్యాచిలర్ చేసుకోవడానికి ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, కర్రీ లేకుండానే తినేయచ్చు. కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాను నేను. కొంచెం ఇందులో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కాబట్టి, నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి, 3 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి 1 గ్లాసుకి 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒకవేళ నానబెట్టుకోలేకపోతే కనుక 1 గ్లాసుకి 1.5 గ్లాసులు వాటర్ వేయాలి. 1 నిమ్మకాయని పిండుకోవాలి. ఈ నిమ్మరసం వల్ల రైస్ విరిగిపోకుండా, అతుక్కోకుండా విడివిడిగా రావడానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. సరే, చూడడానికి ఎంత బాగుందో. చాలా ఈజీ అండి ఇది రెసిపీ వండుకోవడం. ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి రైస్ వేస్తున్నాను. అలా విడివిడిగా వేసుకోవాలండి. మనం రైస్ వేసిన తర్వాత ఎక్కువగా తిప్పకూడదు, ఎందుకంటే నానబెట్టిన రైస్ కాబట్టి విరిగిపోతుంది. ఒక్కసారి కింద నుంచి పై వరకు ఒకసారి అలా తిప్పాలి, ఎందుకంటే కింద ఉన్నటువంటి మటన్ పీసెస్ మొత్తం అన్నీ కలవాలి కదండి, అందుకు అలా కింద నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే సాల్ట్ సరిపోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మొత్తం సాల్ట్ అంతా ఇప్పుడే మనకు సరిపోవాలండి టేస్ట్. మీకు తగ్గినంత సాల్ట్ వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వేయించుకోవాలండి. 2 విజిలు పూర్తిగా రాకుండానే మధ్యలోనే మనం ఆపేయాలి, ఆ ప్రెషర్కి కుక్ అయిపోతుంది. చూసారా, 1 విజిల్ ఫుల్గా వచ్చిన తర్వాత నేను 2 విజిలు వస్తుందనిపించుకుని నేను ఆపేశాను. సరే, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. చూడండి ఎంత బాగుందో. ఎటువంటి కర్రీ అవసరం లేదండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. రైతాతో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని, కొంచెం రైసు 1 పీసు పెట్టుకుని తింటే
చాలా చాలా బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మా పిల్లలు అయితే ఎక్కువగా అడుగుతారు చేయమని. చాలా చాలా బాగుంటుందండి, మీరు అందరూ ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, వంట రానవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ యాక్టివేట్ చేయండి.